हेलो व्यूवर्स, श्रवंति सोम की स्वागतम। मन वंटिंटि स्पेशल आइटम ब्रेड ऑमलेट। ब्रेड ऑमलेट पिल्लल की पेद्दल की इंटिलो वालंदर की चाला बागा नच्चुतुंदी। ब्रेकफास्ट और ईवनिंग स्नैक एम चेयाला अनुकुने वाल्लकी इदि चाला सिंपल रेसिपी। मरि इंकेंदुकु आलस्यं, एला चेयालो चूसेद्दामा। मरि दीनि कोसम मुंदुगा కొన్ని బ్రెడ్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్, రెండు పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న కొత్తిమీర మరియు 3 ఎగ్స్ కావాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఫోర్క్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిశ్రమాన్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకోవాలి. పాన్ బాగా వేడెక్కాక ఇందులో నెయ్యి వేసుకొని, ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను, మీరు కావాలి అంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి లేదా బటర్ యాడ్ చేయడం వలన మన ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. మన పెనం బాగా కాగింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో బ్రెడ్ని ఇలా చూపిస్తున్నట్లుగా టూ సైడ్స్ ముంచుకొని తీసి పాన్ పై వేసుకోవాలి. బ్రెడ్ని టూ సైడ్స్ తిప్పుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన బ్రెడ్ పై మిగిలిన మిశ్రమాన్ని టూ టు త్రీ స్పూన్స్ వరకు ఇలా యాడ్ చేసుకొని టూ సైడ్స్ ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా మన బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా మిగిలిన ఆమ్లెట్స్ అన్నిటిని కూడా రెడీ చేసేసుకుంటున్నాను. చూసారు కదా మన బ్రెడ్ ఆమ్లెట్ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.